Hi friends, this is M. Raman Babu from Krishna District, Arithmetic and Reasoning Faculty. గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం మొదలగు చాలా ఇన్స్టిట్యూట్లలో అర్థమెటిక్ రీజనింగ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి నేడు మన సైస్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా అడుగుపెడుతున్న నేను మీకు మొట్టమొదటి క్లాస్లో డైస్ అండ్ పాచికలు డెమో ద్వారా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. ఒకసారి అసలు డైస్ అంటే ఏంటి, పాచికలు అంటే ఏంటి, ఒకసారి ఆ డెమో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి డైస్ అంటే ఏంటంటే పాచికలు. చాలా మందికి అసలు డై అంటే ఏంటి, క్యూబ్స్ అంటే ఏంటో ముందు డిఫరెన్స్ తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి మనం డైస్కి క్యూబ్స్కి డిఫరెన్స్ తెలుసుకొని ఆ తర్వాత డైస్ ఎలా సాల్వ్ చేయాలన్నది, నెక్స్ట్ క్యూబ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. అసలు ముందు డైస్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటామండి పాచికలు, క్యూబ్స్ని తెలుగులో ఏమంటామంటే ఘనాలు. ముందు రెండింటికి డిఫరెన్స్ చూసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క డైస్ సమస్య ఎలా చేయాలి, అలాగే క్యూబ్స్ ఎలాగా సమస్య చేయాలన్నో చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి మామూలుగా డైస్ అంటే ఏంటి, అంటే ఏంటండి పాచిక. క్యూబ్ కూడా సేమ్ షేపే కదండి ఉండేది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ డైస్ మీద ఏముంటాయంటే మనకి ఈ డైస్ అంటే స్క్వేర్స్ అయినా అవ్వచ్చు, రెండు రెక్టాంగిల్స్ అయినా అవ్వచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాచిక ఏర్పడాలంటే లేదా ఒక పాచిక ఫామ్ అవ్వాలంటే అవి స్క్వేర్స్ అయినా అవ్వచ్చు, రెక్టాంగిల్స్ అయినా అవ్వచ్చు. ఓన్లీ క్యూబ్స్ ఫామ్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ అనేవి ఎలా ఉండాలంటే ఓన్లీ స్క్వేర్స్గా ఉండాలన్నమాట. స్క్వేర్స్ అంటే ఏంటంటే చతురస్రాలు. మనం కొన్ని చతురస్రాలు కలిస్తే ఏర్పడేది క్యూబ్ అండి, కొన్ని చతురస్రాలు కానీ దీర్ఘ చతురస్రాలు కానీ కలిపితే ఏర్పడేది డై అండి, పాచిక అంటాం. రెండో డిఫరెన్స్ ఏంటంటే ఈ పాచిక మీద నెంబర్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా 1, 2 నుంచి 6 వరకు లేదా ఏబిసిడి ఆల్ఫాబెట్స్ కానీ ఆర్ సింబల్స్ అన్నమాట. స్టార్ ఎట్ ద రేట్ సంథింగ్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ దీనికి డిఫరెన్స్ చూద్దామండి. క్యూబ్ అంటే ఏంటో ఇక్కడ ఏంటంటే ఎటువంటి నెంబర్స్ ఉండవు అన్నమాట. నో నెంబర్స్ ఇంక్లూడెడ్, నో నెంబర్స్. ఓకేనండి, ఇవి మనకి మెయిన్ డిఫరెన్స్ అండి. అర్థమైంది ఫ్రెండ్స్? ఇప్పుడు స్క్వేర్స్ రెక్టాంగిల్తో ఫామ్ అయ్యేది డైస్, ఓన్లీ స్క్వేర్స్తో ఫామ్ అయ్యేది క్యూబ్స్ అంటే ఘనాలండి. ఇక్కడ ఈ డైస్ పాచికల మీద ఏముంటాయండి, అయితే నెంబర్స్ లేదా లెటర్స్ ఆర్ సింబల్స్. క్యూబ్స్ మీద ఏముంటాయండి, నో నెంబర్స్, నో సింబల్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ ముందు డైస్ పాచికలు అనేవి చూద్దాం. డైస్ పాచికలు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ పాచికలు అసలు హౌ మెనీ టైప్స్ ఉన్నాయి, మనకి ఎగ్జామ్ పాసిబిలిటీ ఎగ్జామ్ ఓరియంటెడ్ వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, హయ్యెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా పాచికల్ని అంటే డైస్ ఎన్ని రకాలుగా విభజిస్తామంటే 2 టైప్స్గా చెప్తామండి. ఫస్ట్ వన్ ఈజ్ ద స్టాండర్డ్ డై, రెండవ నాన్ స్టాండర్డ్ డైస్. ఈ నాన్ స్టాండర్డ్ డైస్లో ఎలా ఉంటాయి అంటే ఓపెన్ డైస్, క్లోజ్డ్ డైస్ ఉంటాయండి. ఇదండి ఏదైనా పాచిక మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం తెలియాల్సింది పాచిక అంటే ఏంటి, అసలు పాచికలు హౌ మెనీ టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్, ఒకటి స్టాండర్డ్ డై, రెండోది నాన్ స్టాండర్డ్ డైస్. ఈ నాన్ స్టాండర్డ్ డైస్లో అగైన్ 2 టైప్స్, ఓపెన్ డై, సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ డై. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం అసలు ఇప్పుడు పాచిక, ఇప్పుడు చెప్పాం కదండి డై అంటే ఏంటి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఈ డెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఏదైనా ఒక పాచిక ఉండాలంటే దీనికి ఎన్ని సర్ఫేస్లు ఉండాలి, ఎన్ని ఎడ్జెస్ ఉండాలి, ఎన్ని కార్నర్స్ ఉండాలి. ఎడ్జెస్నే ఇవి కార్నర్స్ అండి. ఇప్పుడు చూద్దాం చూడండి, ఇప్పుడు క్యూబ్కి ఎన్ని సర్ఫేస్లు ఉంటాయో చూద్దాం ఒకసారి అండి. ఇదేమో టాప్ సర్ఫేస్ అంతే కదండి, టాప్కి ఆపోజిట్లో బాటమ్ సర్ఫేస్ ఉంది కదండి, ఇదేమో మనకి ఫ్రంట్ సర్ఫేస్ ఆపోజిట్, మనకేమి ఇదేమి ఎడ్జసెంట్ ఆపోజిట్. మొత్తం ఒక క్యూబ్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయండి,
అంటే తలాలు ఎన్ని తలాలు ఉన్నాయండి ఆరు అవేవేంటి ఒకటి బాటమ్ రెండు సైడ్ మూడు ఈ సైడ్ నాలుగు ఫ్రంట్ ఐదు ఈ బ్యాక్ ఆరు మొత్తం ఎన్ని ఫేజెస్ ఉన్నాయండి సిక్స్ ఫేజెస్ ఉన్నాయి నెక్స్ట్ కార్నర్స్ నెక్స్ట్ కార్నర్స్ కార్నర్స్ ఎన్నో చూద్దాం చూడండి కార్నర్స్ అంటే ఏంటంటే తెలుగులో మూలలు ఎన్ని మూలలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇదే డస్టర్ని ఇప్పుడు మనం ఒక డైగా భావిద్దాం ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్ థర్డ్ సర్ఫేస్ ఇప్పుడు చూద్దాం చూడండి ఇదో కార్నర్ వన్ టూ బాటమ్ త్రీ ఈ బాటమ్ ఫోర్ అలాగే ఈ బ్యాక్ ఫ్రంట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హౌ మెనీ కార్నర్స్ ఉన్నాయండి ఎయిట్ కార్నర్స్ నెక్స్ట్ లైన్స్ లైన్స్ ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు మనకు ఒకసారి డయాగ్రామ్లో చూద్దాం చూద్దాం చూడండి ఇప్పుడు ఇందులో కార్నర్స్ ఏవి ఇవన్నీ ఐడెంటిఫై చేద్దాం చూడండి హౌ మెనీ ఫేజెస్ ముందు తలాలు అని చెప్పాం కదండి ఆ తలాలు ఏమేంటో చూద్దాం ఇదిగోండి ఈ టాప్ సర్ఫేస్ ఒకటి ఈ టాప్కి ఆపోజిట్గా బాటమ్ సర్ఫేస్ ఉంటుంది రెండు మూడోది ఏంటంటే ఈ సైడ్ సర్ఫేస్ మూడు ఈ సైడ్కి ఆపోజిట్ నాలుగు ఈ ఫ్రంట్ ఫ్రంట్ అండి ఫ్రంట్ సర్ఫేస్ ఐదు ఈ ఫ్రంట్కి ఆపోజిట్ బ్యాక్లో ఉంటుంది కదండి ఇవి ఆరు ఇవన్నమాట ఎన్ని సర్ఫేస్లు ఉంటాయంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే ఇదిగోండి సిక్స్ ఇవి ఓకేనండి ఇప్పుడు హౌ మెనీ కార్నర్స్ అనేది చూద్దాం హౌ మెనీ కార్నర్స్ అనేవి చూద్దాం కార్నర్స్ ఎన్ని చెప్పండి ఎనిమిది కదా ఒకసారి చూద్దండి ఇదిగోండి కార్నర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయింది కదండి మొత్తం ఎన్ని కార్నర్స్ వచ్చినాయి ఎనిమిది లైన్స్ లేదా ఎడ్జెస్ అంటారండి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి ఐడెంటిఫై చేద్దాం ఒకసారి చూద్దాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇప్పుడు చూస్తే మనకి మొత్తం ఒక పాచికలో ఒక క్యూబ్లో లేదా ఒక డైలో మొత్తం ఎన్ని లైన్స్ ఉంటాయండి 12 లైన్స్ ఉంటాయి ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఏదైనా ఒక పాచికని తీసుకుంటే దానికి ఆరు తలాలు ఎనిమిది మూలలు 12 లైన్లు ఉంటాయన్నమాట ఇక మనం ఇప్పుడు ఈ పాయింట్స్ ద్వారా మనం ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చండి ఓకేనా అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అసలు పాచిక అంటే ఏంటి ఎన్ని తలాలు ఉంటాయి ఏంటో చూసాం కదండి ఇప్పుడు ఆరు సర్ఫేస్లు ఉంటాయి కాబట్టి సిక్స్ ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఆ వాల్యూస్ వన్ టూ నుంచి సిక్స్ వరకు తీసుకుంటామండి లేదా సింబల్స్ అనుకో డిఫరెంట్ సింబల్స్ లేదా ఆల్ఫాబెట్స్ అయితే డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ సిక్స్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటామండి అసలు ముందు ఇప్పుడు మనకి స్టాండర్డ్ డై అంటే ఏంటి నాన్ స్టాండర్డ్ డై అంటే ఏంటో డిఫరెన్స్ చూద్దామండి అసలు స్టాండర్డ్ డై అంటే ఏంటి ఇప్పుడు మనకి డై మీద వాల్యూస్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయండి సిక్స్ వరకు వాల్యూస్ ఉంటాయి ముందు స్టాండర్డ్ డై గురించి తెలుసుకుందాం మనం సిక్స్ వరకు వాల్యూస్ ఉంటే హౌ మెనీ పెయిర్స్ వస్తాయండి సిక్స్ వాల్యూస్ ఉన్నాయంటే ఎన్ని పెయిర్స్ వస్తాయి సిక్స్ వాల్యూస్ని త్రీ పెయిర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంతే కదండి సిక్స్ వాల్యూస్ అంటే త్రీ పెయిర్స్ వస్తాయి అన్నమాట స్టాండర్డ్ డై అంటే ఏంటంటే ఏవైనా టూ వాల్యూస్ తీసుకుంటే సిక్స్ ఫేజెస్ ఉంటాయి కదండి మొత్తం ఆరు తలాలు ఉంటాయి ఆరు తలాల్లో ఏవైనా టూ వాల్యూస్ తీసుకుంటే వీటి సమ్ ఈక్వల్గా వచ్చింది అనుకోండి ఏది ఆల్ ఫేజెస్ సమ్ ఈక్వల్ అయితే దాన్నే మనం ఏమంటామంటే స్టాండర్డ్ డై అంటామన్నమాట స్టాండర్డ్ డై అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ఆపోజిట్ ఫేజెస్ సమ్ అనేది ఎంత అండి ఈక్వల్గా ఉండాలని ఇది స్టాండర్డ్ డై ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి సమ్ అంతా ఈక్వల్గా ఉండాలంటే మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే కదండి ఇప్పుడు హయ్యెస్ట్ సమ్ ఎంత వచ్చిందండి ఇప్పుడు డైలో ఏవైనా రెండు విలువలు తీసుకుంటే హయ్యెస్ట్ సమ్ ఎంత అండి నైన్ కానీ ఇప్పుడు స్టాండర్డ్ డై అంటే ఏం చెప్పాం మనం డైలో తీసుకున్న ఆపోజిట్ ఫేజెస్ సమ్ అనేది ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టాప్ ఫేసు బాటమ్ సర్ఫేస్ తీసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వాల్యూ ఎంతైతే వచ్చుద్దో
ఆపోజిట్ ఫేజెస్ ని యాడ్ చేసినా కూడా వాల్యూ అంతే రావాలండి మరియు ఈ సైడ్ సర్ఫేస్ ని యాడ్ చేసినా కూడా వాల్యూ అంతే రావాలండి ఇప్పుడు 1 కి ఎంత కలపొచ్చండి 6 2 కి 5 3 కి 4 సమ్ ఎంతండి ఆల్వేస్ 7 స్టాండర్డ్ అయ్యంటే ఇప్పుడు మీనింగ్ ఏంటో చెప్పండి ఇచ్చిన సర్ఫేస్ ల యొక్క రెండు ఆపోజిట్ వాల్యూస్ ని కూడగా వచ్చే వాల్యూ ఎంత అవ్వాలండి 7 అయితే అట్లా మనం ఏమంటాం స్టాండర్డ్ డైగా అంటాం ఓకేనండి ఇప్పుడు స్టాండర్డ్ డైకి టు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు స్టాండర్డ్ డైస్ కి టు ఎగ్జాంపుల్స్ చూద్దాం అండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టాండర్డ్ డై అంటాడండి ఈ క్రింది ఇచ్చిన పాచికల్లో స్టాండర్డ్ డై అయిన పాచిక ఏది అంటాడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టాండర్డ్ డై స్టాండర్డ్ డై అంటే ఈ క్రింది ఇచ్చిన వాటిల్లో స్టాండర్డ్ డై అనేది ఏది అని అడిగామండి ఇప్పుడు చూద్దాం స్టాండర్డ్ డై అంటే ఏంటండి ఆపోజిట్ వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత రావాలండి 7 ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటదండి ఏదైనా ఒక డైని తీసుకుంటే టాప్ ఫేజ్ ఉంటుంది బాటమ్ ఫేజ్ ఈ రెండింటిని ఆపోజిట్ అంటాం కదండి యాక్చువల్గా ఈ టాప్ ఫేజ్కి ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఈ టాప్ ఫేజ్కి ఎన్ని అడ్జసెంట్ సైడ్లు ఉంటాయి ఎన్ని ఆపోజిట్ సైడ్లు ఉంటాయో మోస్ట్ ఇంపార్టెంట్ అండి పాచికలు మొత్తానికి కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ ఎన్ని ఉంటాయి అడ్జసెంట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు నేను ఇదే పాచిక అనుకుందామండి టాప్ వాల్యూ తీసుకున్నాను టాప్ వాల్యూ తీసుకుంటే దీనికి అడ్జసెంట్గా ఎన్ని వాల్యూస్ ఉంటాయండి 1 2 3 4 అడ్జసెంట్ వాల్యూస్ కదండి ఆపోజిట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయండి 1 చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఒక వాల్యూకి అడ్జసెంట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయండి 4 అడ్జసెంట్ వాల్యూస్ ఉంటాయి ఆపోజిట్ వాల్యూస్ 1 ఉంటుంది అంతే కదండి ఇంక ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ వాల్యూ ఇప్పుడు ఈ టాప్ ఫేజ్కి ఆపోజిట్ బాటం కదండి ఈ ఆపోజిట్ వాల్యూ అనేది అడ్జసెంట్లో ఉంటుందా ఉండదు కాబట్టి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ ఆర్ కాంట్ బి టుగెదర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఒక విలువ యొక్క ఆపోజిట్ వాల్యూ కావాలో అది ఎలా ఉంటుందంటే దాని అడ్జసెంట్లో ఉండదు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఏదైనా ఒక పాచికి వాల్యూ కట్టాలంటే దానికి అడ్జసెంట్ వాల్యూస్ ఇది పాచిక కదండి అడ్జసెంట్ వాల్యూస్ 1 2 3 4 అడ్జసెంట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయండి 4 ఏదైనా ఒక పాచికి ఆపోజిట్ వాల్యూ ఎన్ని ఉంటాయండి 1 సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను దీనికి ఆపోజిట్ వాల్యూ ఇది కావాలన్నాను అనుకోండి ఇప్పుడు అడ్జసెంట్ వాల్యూ అనేది ఆపోజిట్ ఉంటుందా ఉండదు కాబట్టి ఇది సెకండ్ పాయింట్ అండి ఏ పాచికి సాల్వ్ చేయాలన్నా మనకి ఈ రెండు విలువలు దృష్టిలో పెట్టుకొని సాల్వ్ చేయాలండి ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు ఫస్ట్ది స్టాండర్డ్ డై ఈ క్రింది వాటిలో స్టాండర్డ్ డై ఏది అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్ డై అంటే ఆపోజిట్ వాల్యూస్ కూడితే ఎంత రావాలండి స్టాండర్డ్ డై అంటే 7 రావాలి అలాగూ అలాంటి 3 పెయిర్స్ వస్తాయి కదండి ఇప్పుడు సెకండ్ పెయిర్ అంతే కదండి ఇప్పుడు చూద్దాం 1కి ఇవి ఎలా ఉన్నాయండి పక్క పక్కన ఉన్నాయి అంతేనా కదా ఇప్పుడు ఏవైనా ఇప్పుడు ఏం చెప్పండి ఆపోజిట్ వాల్యూ ఏదైతే కావాలో అది అడ్జసెంట్గా ఉంటుందా ఉండదు కాబట్టి ఇప్పుడు 1కి ఆపోజిట్ ఎంత ఉన్నట్టండి 6 3కి ఆపోజిట్ ఎంత ఉన్నట్టు 4 2కి ఆపోజిట్ ఎంత ఉన్నట్టండి 5 కాబట్టి స్టాండర్డ్ అయ్యి మూడింటిలో ఏదైద్దండి ఇది ఎందుకు అవుతుందో చెక్ చేద్దాం చూడండి యాక్చువల్గా 5 2 అన్నది ఎలా ఉండాలండి మనకి ఆపోజిట్లో ఉండాలి కానీ ఇక్కడ ఎలా ఉండండి 5 2 అన్నది యాక్చువల్గా మనకి స్టాండర్డ్ డైలో అన్ని వాల్యూస్ 7 వస్తాయి టోటల్ సర్ఫేసెస్
ఇప్పుడు మనకి 3 పేర్స్ వస్తాయి కాబట్టి ఈచ్ సర్ఫేస్ వాల్యూ సమ్ 7 అయ్యింది అన్నమాట ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ చూద్దాం చూడండి 25 యాడ్ చేస్తే 7 కదా ఇప్పుడు యాక్చువల్ గా 25 అన్నది మనకి ఎలా ఉండాలండి ఆపోజిట్ లో ఉండాలి కానీ ఇవి ఎలా ఉన్నాయండి అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అయ్యిద్దా అవ్వదు మూడో చూద్దాం చూడండి ఇప్పుడు స్టాండర్డ్ డై కదండి 3 4 ఎంత అండి 7 అంతేనా కాదు అసలు 3 4 అనేది స్టాండర్డ్ డైలు ఎలా ఉండాలండి ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉండాలి కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి పక్కన ఉన్నాయి అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అయ్యిద్దాండి అవ్వదు కాబట్టి ఆన్సర్ ఏదండి స్టాండర్డ్ డైకి ఆన్సర్ ఏది ఫస్ట్ ది ఇప్పుడు స్టాండర్డ్ డైకి ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం ఈ క్రింది వాటిలో స్టాండర్డ్ డై ఏది అని అడిగారండి మొదటి ఎగ్జాంపుల్ 3 4 2 రెండోది 2 5 3 మూడో ఎగ్జాంపుల్ 1 6 5 నాలుగో ఎగ్జాంపుల్ 1 2 3 ఈ క్రింది వాటిలో స్టాండర్డ్ డై ఏది అని అడుగుతాడండి ఇప్పుడు చూద్దాం స్టాండర్డ్ డై అంటే ఆపోజిట్ ఫేజెస్ ఎంత ఉండాలండి ఆపోజిట్ ఫేజెస్ ని యాడ్ చేస్తే సమ్ 7 రావాలి ఓకేనండి ఇప్పుడు చూద్దాం చూడండి యాక్చువల్ ఇక్కడ ఏమేం ఉన్నాయండి 3 అండ్ 4 ఉన్నాయి యాక్చువల్ మనకి 3 4 లనేవి ఎలా ఉండాలి ఆపోజిట్ లో ఉండాలి ఆపోజిట్ లో ఉండాలి అంతే కదండి కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నాయండి పక్క పక్కన ఉన్న అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి మరి ఇది ఆన్సర్ అయ్యిద్దండి సెకండ్ చూద్దాం ఇప్పుడు స్టాండర్డ్ డై సమ్ 7 కదండి 25 యాడ్ చేస్తే 25 యాడ్ చేస్తే ఎంత అండి 7 అసలు యాక్చువల్ 25 అన్నది మనకి ఆపోజిట్ లో ఉండాలి కానీ ఇక్కడ అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అయ్యిద్దండి అవ్వదు నెక్స్ట్ స్టాండర్డ్ డై 106 యాడ్ చేస్తే ఎంత అండి 7 106 యాడ్ చేస్తే 7 కాబట్టి ఇవి రెండు మనకి ఆపోజిట్ లో ఉండాలి అంతేనా కదండి కానీ ఇక్కడ ఎలా ఉన్నాయండి పక్క పక్కన ఉన్నాయి అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అయ్యిద్దండి అవ్వదు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చూడండి 1 కి ఎంత కలిపితే స్టాండర్డ్ డై అయ్యిద్దండి 6 3 కి ఎంత కలిపితే స్టాండర్డ్ డై అయ్యింది 4 2 కి ఎంత కలిపితే స్టాండర్డ్ డై అయ్యిద్దండి 5 ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఈ పార్టికల్లో ఏ వాల్యూని యాడ్ చేసినా సరే మన కనబడే సర్ఫేస్ లోకి ఏ వాల్యూ యాడ్ చేసినా సరే సమ్ 7 అవుతుంది చూద్దాం 3 ప్లస్ 1 3 ప్లస్ 1 ఎంత అండి 4 నెక్స్ట్ 3 ప్లస్ 2 5 నెక్స్ట్ 2 ప్లస్ 1 3 అంతే కదండి యాక్చువల్ స్టాండర్డ్ డై అవ్వాలంటే దాని అర్థం ఏంటండి ఆపోజిట్ ఫేజెస్ ని యాడ్ చేస్తే సమ్ 7 రావాలి ఇక్కడ చూడండి అడ్జసెంట్ ఫేజెస్ ని యాడ్ చేశాను అంటే పక్క పక్కన ఉన్న తలాలను యాడ్ చేస్తే సమ్ 4 వచ్చింది కాబట్టి ఆపోజిట్ లో 7 అయ్యే అవకాశం ఉంటుంది కదండి నెక్స్ట్ 3 ప్లస్ 2 5 2 ప్లస్ 1 3 కాబట్టి అడ్జసెంట్ గా అయ్యేది 7 ఉంటాయి ఆపోజిట్ లో 7 యాడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం చూసిన వాల్యూల్లో ఏదండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాన్ స్టాండర్డ్ డైస్ లో ఓపెన్ డై గురించి చూద్దామండి ఓపెన్ డై గురించి చూద్దాం ఓకేనండి ఒకసారి చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక డైకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి అన్నామండి 6 ఫేజెస్ ఎన్ని కార్నర్స్ ఉంటాయండి 8 ఎన్ని లైన్స్ ఉంటాయని చెప్పామండి 12 లైన్స్ అంతే కదండి ఇప్పుడు మనం చూద్దాం ఓపెన్ డై అంటే ఏంటి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఉన్న 6 తలాలని 1 2 3 4 5 6 ఈ 6 ఫేజెస్ని సపరేట్ చేస్తే వచ్చేదే ఓపెన్ డై అండి అంటే ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి ఇప్పుడు మనకి యాక్చువల్గా ఓ డై అంటే 6 ఫేజ్లు ఉన్నాయి లేవు చెక్ చేయండి 1 2 3 4 5 6 కాబట్టి ఇది పాచిక అయ్యే అవకాశం ఉంది సెకండ్ చూద్దాం చూడండి చాలా ఈజీ అండి రీసెంట్గా ఎస్ఐ కానీ ఎస్ఐ మెయిన్స్లో కూడా ఈ టైప్లో ఒక క్వశ్చన్ వచ్చింది మేము ఈ లెసన్ చెప్పిన తర్వాత మీరు ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెక్ చేద్దాం చూడండి ఇప్పుడు ఈ పాచిక మీద ఇది ఓపెన్ డై అంటే ఏంటి పాచికని విప్పామన్నమాట ఇప్పుడు వాల్యూస్ 1 2 3 4 5 6 వాల్యూస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ మనల్ని అడిగేది
वन की आपोजिट विलुवे वन की आपोजिट सिमिलर गा टू की आपोजिट एंटी सिमिलर गा फोर की आपोजिट एंटी అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఓపెన్ డై కానీ కనపడితే మీరు ఫస్ట్ చేయాల్సిన ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక లైన్కి హయ్యెస్ట్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ చూద్దాం చూడండి, అంటే ఎన్ని ఫేజెస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకటి రెండు మూడు, మూడు ఫేజులు ఉన్నాయి. నెక్స్ట్ ఇటు ఒకటి రెండు మూడు, మూడు ఫేజులు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఆన్సర్ ఎలా చేయాలని అంటే, ఇప్పుడు ఇక్కడ మూడు ఫేజులు ఉన్నాయి కదండి, ఫస్ట్ నెంబర్ నుంచి కౌంట్ చేసి ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళండి. అంటే ఎలా అండి, ఒకటి నుంచి మూడుకి ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకటి రెండు మూడు కదండి, ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ బాక్స్ వదిలేసి దాన్ని నెక్స్ట్ బాక్స్కి. ఇప్పుడు ఒకటికి ఆపోజిట్ ఎంత అండి, మూడు, అంతే కదండి. సిమిలర్గా నాలుగుకి ఆపోజిట్ ఎంత అండి, ఆరు. ఇప్పుడు ఏదైనా ఒక పాచికి తీసుకుంటే ఎన్ని పెయిర్స్ వస్తాయి అన్నామండి, త్రీ పెయిర్స్. అంటే ఇందులో ఒకటికి మూడు పెయిర్ అయినప్పుడు, నాలుగుకి ఆరు పెయిర్ అయినప్పుడు ఇంక రిమైనింగ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయండి, టూకి ఫైవ్. టూకి ఏది పెయిర్ అయిద్దండి, ఫైవ్ పెయిర్ అయిద్ది అన్నమాట. కాబట్టి టూకి ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంటుందండి, ఫైవ్. ఇప్పుడు సిమిలర్గా ఈ డై చూద్దాం చూడండి ఒకసారి, ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ వన్. ఇప్పుడు చూద్దాం, ఈలోపు మీరు ఒకసారి చూస్తూ ఉండండి, ఆన్సర్ ట్రై చేయండి. ఫోర్కి ఆపోజిట్ వాల్యూ ఎంత, ఫోర్కి ఆపోజిట్ వాల్యూస్ అండి. ఆపోజిట్ అంటే నాలుగుకి వ్యతిరేకంగా ఉన్న విలువ ఎంత, రెండు. మూడుకి ఆపోజిట్ వాల్యూ అంటే మూడుకి వ్యతిరేక విలువేది. నెక్స్ట్ ఒకటికి వ్యతిరేక విలువేది. ఈ మూడు మీరు ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. ఈ లోపు ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. ముందు ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఇచ్చినప్పుడు ఎన్ని సర్ఫేస్లు హయ్యెస్ట్గా ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఒకటి రెండు మూడు, మూడు సర్ఫేస్లు హయ్యెస్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయండి, ఒకటి రెండు మూడు, మూడు సర్ఫేస్లు హైగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ను స్టార్ట్ చేసి ఒకటి గ్యాప్ ఇచ్చి దాని తరువాతది పెయిర్ చేయండి. అంటే ఏం పెయిర్ అయిద్దండి, ఫోరు సిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంత స్టార్ట్ చేయాలండి, వన్ టూ త్రీ. అంటే త్రీ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి గ్యాప్ ఇచ్చి దాన్ని నెక్స్ట్ అనమాట. ఇదిగోండి ఫైవ్కి వన్కి. అంటే ఇప్పుడు సిమిలర్గా ఫోర్కి ఆపోజిట్ ఎంత అండి, సిక్స్. వన్కి ఆపోజిట్ ఎంత అండి, ఫైవ్. రిమైనింగ్ వాల్యూ ఏమేంటివండి, త్రీకి ఆపోజిట్ ఎంత వచ్చింది, ఇప్పుడు త్రీకి ఆపోజిట్ టూ. ఇదే అండి ఓపెన్ డై. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఓపెన్ డైలో ఇంకో ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి ఒకసారి, ఎన్ని ఫేజెస్ ఉన్నాయండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి వాల్యూస్. ఇందాక నెంబర్స్తో చెప్పాం కదండి, ఇప్పుడు సింబల్స్తో చూద్దామండి. సింబల్స్ స్టార్ ఎట్ ద రేట్ పై థీటా డాలర్ నెక్స్ట్. సేమ్ ఇక్కడ కూడా కొన్ని సింబల్స్ చూద్దాం, థీటా డెల్టా ఎట్ ద రేట్ స్టార్. ఇప్పుడు చూద్దాం చూడండి, ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగింది టీటా, టీటాకి ఆపోజిట్ వాల్యూ ఏంటి, అంటే టీటాకి ఆపోజిట్గా ఉన్న విలువ ఏది మరియు టీటాకి అడ్జసెంట్గా ఉన్న విలువలు ఏంటివి. ఈ క్వశ్చన్లో రావాలండి, టీటాకి ఆపోజిట్గా ఉన్న విలువ ఏంటి, టీటాకి అడ్జసెంట్గా ఉన్న విలువలు ఏంటి అని అడిగాడండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. టీటా ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఓపెన్ డై ఇస్తే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే హయ్యెస్ట్గా ఒక లైన్లో ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్గా ఒక లైన్లో ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయండి, ఒకటి రెండు మూడు నాలుగు. నాలుగు వాల్యూలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ సేమ్ ఇందాకలాగే
ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి రెండోది వదిలేసి మూడో దానికి. అంటే ఇప్పుడు మనం ఎంత అండి స్టార్ను, ఇది ఫస్ట్ది కదండి, ఒకటి గ్యాప్ ఇచ్చి రెండోది, ఇదిగోండి ఫస్ట్ది ఒకటి గ్యాప్ ఇచ్చి రెండోది, నెక్స్ట్ ఏంటిదండి ఇదిగోండి రెండు నాలుగు, ఇంకా మిగిలినవి ఏమేంటివండి టీటాను డాలర్, అంతే కదండి. ఇప్పుడు చూద్దాం ఎట్ ద రేట్కి ఆపోజిట్గా ఉన్న వాల్యూ ఏంటండి టీటా. ఇప్పుడు ఎట్ ద రేట్కి ఆసన్నంగా ఉన్న విలువలు, ఎడ్జెస్ ఏంటంటే ఆసన్నంగా ఉన్న విలువలు ఏంటి, స్టార్టింగ్ ఒక పాయింట్ మెన్షన్ చేసామండి. ఇప్పుడు మనం ఒక పాచికని తీసుకుంటే పాచికి ఆపోజిట్గా ఎన్ని విలువలు ఉంటాయండి ఒకటి, పాచిక్కి ఆసన్నంగా ఎన్ని విలువలు ఉంటాయి నాలుగు, ఆపోజిట్ కాని ప్రతి విలువ కూడా అంటే ఆపోజిట్ విలువ కాకుండా మిగతా నాలుగు విలువలు కూడా ఎలా ఉన్నట్టండి ఆసన్నంగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు టీటాకి సారీ ఎట్ ద రేట్కి ఆసన్నంగా ఉన్న విలువలు ఏమేమి అవుతాయండి టీటా కాకుండా మిగతా నాలుగు విలువలు కూడా ఆసన్నంగా ఉంటాయి, అంటే ఏమేంటివండి స్టార్ డాలర్ ఫైవ్. రీసెంట్గా మనకి ఏపీఎస్ఏ మెయిన్స్లో 2019 ఎస్ఏ మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగాడండి, టీటాకి ఆసన్నంగా ఉన్న విలువలు అడిగాడు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు సిమిలర్గా ఈ క్వశ్చన్కి మీరు స్టార్కి ఆపోజిట్ అంటే స్టార్కి వ్యతిరేకంగా ఉన్న విలువ ఏదో చెప్పండి, ఆపోజిట్ వాల్యూ అంటే వ్యతిరేకంగా ఉన్న విలువ, నెక్స్ట్ స్టార్కి అడ్జసెంట్గా ఉన్న విలువ. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం ఈ ఓపెన్ డైస్ ఎప్పుడు చేసినా సరే ఫస్ట్ మన అబ్జర్వేషన్ ఏంటండి, ఒక లైన్లో ఎన్ని సర్ఫేసులు మ్యాక్సిమంగా ఉన్నాయి అనేది ఫస్ట్ పాయింట్. ఎన్ని సర్ఫేస్ ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు, అంటే నాలుగు ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ దాన్ని మ్యాచ్ చేయండి. చూద్దాం చూడండి ఈ రెండు మ్యాచింగ్ అండి. ఓకేనా, ఒకటి రెండు మూడు అంటే మధ్యలో ఒకటి వదిలేసి నెక్స్ట్ది, నెక్స్ట్ ఏంటండి టీటా నుంచి ఇదిగోండి. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం ఇంకా మిగిలిన రెండు ఏంటివండి స్టారు ఫైవ్, అంటే దీనికి ఆపోజిట్ డెల్టా అని, టీటాకి ఆపోజిట్ ఎట్ ద రేట్ అని, స్టార్కి ఆపోజిట్ ఫైవ్ అని. ఇప్పుడు చూద్దాం చూడండి స్టార్కి ఆపోజిట్ ఏంటిదండి ఫైవ్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ స్టార్కి అడ్జసెంట్గా అంటే ఒక విలువ ఏదైనా ఒక వాల్యూకి ఆసన్నంగా ఎన్ని విలువలు ఉంటాయన్నామండి, చుట్టూ కూడా నాలుగు విలువలు ఉంటాయి, ఈ ఫైవ్ కాకుండా మిగతా నాలుగు విలువలు కూడా స్టార్కి ఏమవుతాయండి ఆసన్న విలువలు అవుతాయి, అంటే ఏమేంటివండి డెల్టా టీటా ఎట్ ద రేట్. ఎస్ఏ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఓపెన్ డైలో. నెక్స్ట్ ఓపెన్ డైలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. ఓకేనండి. ఇప్పుడు వాల్యూస్ ఆల్ఫాబెట్స్లో చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫాబెట్స్లో. ఓకేనా. ఏమేంటి ఇచ్చాడండి సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే ఏబి సిడి ఈఎఫ్. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఎఫ్కి ఆపోజిట్ వాల్యూ, ఎఫ్కి వ్యతిరేకంగా ఉన్న విలువ ఏది, నెక్స్ట్ ఎఫ్కి అడ్జసెంట్, ఎఫ్కి ఆపోజిట్ విలువ ఏది, ఎఫ్కి అడ్జసెంట్ విలువ ఏది, అంటే ఆసన్న విలువ ఏదో చూద్దాం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే ఒక లైన్లో హయ్యెస్ట్గా ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అనేది ముందు ఐడెంటిఫై చేయండి. ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు. కాబట్టి ఏం చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒకటి గ్యాప్ ఇచ్చి దాని తర్వాత జాయింట్ చేయండి. ఇది ఏకి ఆపోజిట్ ఇప్పుడు ఏమైందండి ఒకటి రెండు మూడు, కాబట్టి ఏకి ఏమొచ్చుద్దండి సి. సిమిలర్గా బి మధ్యలో ఒకటి గ్యాప్ ఉంది కాబట్టి బీకి ఏమొచ్చుద్దండి ఎఫ్, అంటే ఏకి ఆపోజిట్ ఏంటండి సి, బీకి ఆపోజిట్ ఎఫ్, రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయండి డీకి ఆపోజిట్ ఏంటి ఈ.
ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడంటే ఎఫ్ కి ఆపోజిట్ ఏది, ఎఫ్ కి ఆపోజిట్ ఏం వచ్చిందండి, ఇదిగోండి ఎఫ్ కి ఆపోజిట్ ఏం వచ్చింది, బి. ఆపోజిట్ అంటే వ్యతిరేక లేదా అభిముఖం అంటాడండి, వ్యతిరేక విలువ. నెక్స్ట్ అడ్జసెంట్ వాల్యూ అంటే ఆసన్న విలువ అంటాడు. అంటే ఇప్పుడు ఎఫ్కి ఆసన్నం అంటే ఏముంటాయండి, వ్యతిరేకంగా వచ్చింది తప్ప మిగతా నాలుగు విలువలు కూడా ఎలాగుంటే ఆసన్నంగా ఉంటాయి. అంటే వాల్యూస్ ఏమేమి వస్తాయండి, బి తప్ప రిమైనింగ్ ఏ సి డి ఈ కూడా. ఓకేనండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి మీరు. బీకి ఆపోజిట్ అంటే బీకి వ్యతిరేకంగా ఉన్న విలువ ఏంటి. నెక్స్ట్ బీకి ఎడ్జసెంట్, బీకి ఎడ్జసెంట్ అంటే ఆసన్నంగా ఉన్న విలువలేంటి, అంటే ఆపోజిట్ విలువ ఏది, ఆసన్నంగా ఉన్న విలువ ఏది, ఇవి రెండు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పటి వరకు మనం నాన్ స్టాండర్డ్ డైలో ఓపెన్ డై గురించి చూసామండి. ఇప్పుడు మనం నాన్ స్టాండర్డ్ డైస్లో క్లోజ్డ్ డై గురించి చూద్దాం. ఓకేనా. క్లోజ్డ్ డై చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఎగ్జామ్స్లో క్లోజ్డ్ డై, ఓపెన్ డై రెండు అడుగుతున్నాడు కాబట్టి రెండు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు క్లోజ్డ్ డైస్, క్లోజ్డ్ డైస్ ఓకేనండి. ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ డైస్లో. ఫస్ట్ టూ క్వశ్చన్స్ చెప్పని వెళ్దామండి. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ క్లోజ్డ్ డైలో ఎట్ ద రేట్ మైనస్ స్టార్ ఎట్ ద రేట్ స్టార్ ప్లస్ డాలర్ స్టార్ ప్లస్ డాలర్ 8 ప్లస్ ఒకసారి చూద్దాం చూడండి. విచ్ సింబల్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ సింబల్ స్టార్. స్టార్కి ఆపోజిట్గా ఉన్న విలువ ఏదని అడిగాడండి. ఇప్పుడు కింద ఆప్షన్ చూద్దండి. ఫస్ట్ ఆప్షన్ ఎట్ ద రేట్, సెకండ్ ఆప్షన్ డాలర్, థర్డ్ ఆప్షన్ 8, ఫోర్త్ ఆప్షన్ ప్లస్. ఒకసారి చూద్దాం చూడండి. ఫస్ట్ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటండి, స్టార్కి ఆపోజిట్గా వచ్చే వాల్యూ ఏది అని అడిగాడు, అంతే కదండి. ఇప్పుడు చూద్దాం చూడండి. అసలు ముందు స్టార్కి ఆపోజిట్ అడిగాడంటే ఎలాంటి విద్యార్థి అయినా సరే ఆన్సర్ చేసే విధంగా చూద్దాం. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇచ్చిన క్వశ్చన్లో స్టార్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేయండి. ఓకేనండి. స్టార్ ఇదిగోండి. ఓకేనండి. ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉన్నట్టు అండి, స్టార్కి అడ్జసెంట్ అంటే స్టార్కి పక్క పక్కన ఉన్నాయి. ఇప్పుడు పక్క పక్క నుండి అసలు ఆపోజిట్ అయ్యిద్దండి, అవ్వదు. కాబట్టి మైనస్ ఆన్సర్ అయ్యిద్దండి, అవ్వదు. ఎట్ ద రేట్ ఆన్సర్ అయ్యిద్దా, అవ్వదు. సెకండ్ అది చూద్దాం. స్టార్కి అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఏమున్నాయండి, ప్లస్నూను ఎట్ ద రేట్ ఉంది కాబట్టి ప్లస్ ఆన్సర్ అయ్యిద్దండి, అవ్వదు. నెక్స్ట్ స్టార్ ఇక్కడ ఉందండి. ఓకేనండి. స్టార్కి ఆపోజిట్ ఏముందండి ఇక్కడ, అది అడ్జసెంట్గా పక్కన ఏముందండి, డాలరు ప్లస్ కాబట్టి డాలర్ ఆన్సర్ అయిద్దండి. ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా స్టార్కి ఆపోజిట్ వాల్యూ ఏదండి, 8. ఇప్పుడు ఒకసారి అది ఎలాగో చెక్ చేసి చూద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. ఒకసారి చూద్దాం. ఈ రెండు వాల్యూస్లో కామన్గా వాల్యూలు ఏమేమి ఉన్నాయండి, 3, 4 డైలో కామన్గా ఏమేమి ఉన్నాయి, డాలరు ప్లస్, అంతే కదండి. ఇక్కడ కూడా కామన్గా ఏమేమి ఉన్నాయండి, డాలరు ప్లస్.
అంటే ఒక పాచికలో ఏవైనా రెండు విలువలు కామన్గా ఉంటే ఇందులో మిగిలిన మూడో విలువ ఇందులో మిగిలిన మూడో విలువ ఆపోజిట్ పెయిర్స్ అవుతాయండి. ఆటోమేటిక్గా స్టార్కి ఆపోజిట్ వాల్యూ ఎంత అయిద్దండి? 8. అదే కదండి, స్టార్కి ఆపోజిట్ వాల్యూ ఎంత అండి? 8. సిమిలర్గా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ అండి, 6 3 2 6 2 4 5 6 4 1 4 2. ఒకసారి చూద్దాం, విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6? అంటే 6కి ఎలా ఉండాలంటే అండి, ఆపోజిట్. ఆపోజిట్ అంటే 6కి వ్యతిరేక దిశలో ఉన్న విలువ ఏది అని అడిగాడు. ఇప్పుడు ఆప్షన్స్ అండి, ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 3. ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనకి 6కి ఆపోజిట్ అన్నాడు కాబట్టి ఒకసారి అన్ని డైస్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ డైలో 6కి అంటే 6కి అడ్జసెంట్కి ఏ విలువలు ఉన్నాయండి? 3 2. 3 2 అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి, ఆసన్నంగా ఉన్నాయి కాబట్టి వ్యతిరేకం అవుతాయా? అవ్వవు. కాబట్టి మన ఆన్సర్ 3 కానీ 2 కానీ అయ్యిద్దండి? అవ్వదు. నెక్స్ట్ చూద్దాం చూడండి, 6కి 2 4 అంటే 6కి అడ్జసెంట్ అంటే పక్క పక్కన అంటే ఆసన్నంగా ఏ విలువలు ఉన్నాయండి? 2 4 ఉన్నాయి. కాబట్టి 2 కానీ 4 కానీ ఆన్సర్ అయిద్దా? అవ్వదు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా 6కి ఆపోజిట్గా ఉన్న మీ విలువ ఏంటండి ఆప్షన్ బట్టి? 1. ఇప్పుడు ఇది మన ఆప్షన్ వెరిఫికేషన్. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చూద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఇచ్చిన 4 పాచికల్లో సెకండ్ మరియు 4th పాచికను అబ్జర్వ్ చేయండి. 2 మరియు 4 పాచికలను అబ్జర్వ్ చేయండి ఒకసారి. రెండిట్లో కామన్ విలువలు ఏమేమి ఉన్నాయండి? 2 4 2 4. ఏదైనా ఒక పాచికలో రెండు విలువలు కామన్గా ఉంటే 2 పాచికల్లో మిగిలిన విలువలు ఏమవుతాయండి? ఆ 2 ఆపోజిట్ అవుతాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి 2 మరియు 4 పాచికల ఆధారంగా 1కి ఆపోజిట్ ఎంత అండి? 6. ఇప్పుడు మనకి క్వశ్చన్లు ఏమి అడిగాడంటే, పైన 4 పాచికలు ఇచ్చాడు, 4 పాచికల ఆధారంగా ప్లస్కి వ్యతిరేకంగా వచ్చే విలువ ఏంటి, ఆపోజిట్ వాల్యూ ఫ్రమ్ ప్లస్ ఏంటి అని అడిగాడండి. ఒకసారి చూద్దాం, ముందు ఆప్షన్గా చూద్దాం, నెక్స్ట్ పాచికల ఆధారంగా చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ది అబ్జర్వ్ చేద్దాం చూడండి. అసలు ముందు మనకి ప్లస్కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి ముందు క్వశ్చన్లో ప్లస్ ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి. ఓకేనండి, ఇదిగోండి ప్లస్ ఈ 2 డయాగ్రామ్స్లో ఉంది. కాబట్టి ప్లస్కి అడ్జసెంట్ అంటే ఆసన్నంగా ఏ విలువలు ఉన్నాయండి? డాలర్, పర్సంటేజ్. ఇవి అడ్జసెంట్గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ అవుతాయండి? అవ్వవు. కాబట్టి మన ఆన్సర్ ఏమేం కాదు, డాలర్ కాదు, పర్సంటేజ్ కాదు. పర్సంటేజ్ ఆన్సర్ అయిద్దా? అవ్వదు. నెక్స్ట్ ఏంటండి, డాలర్ అయిద్దా? అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చూడండి, ప్లస్కి ప్లస్కి ఆపోజిట్ ఏమేమి ఉన్నాయండి? ఓ ఉంది, పర్సంటేజ్ ఉంది, కానీ ఆప్షన్లో ఓ లేదు కదండి. అంటే మన ఆన్సర్ ఏ అవకాశం ఉందండి? ఖచ్చితంగా ప్లస్కి ఆపోజిట్ మైనస్ కానీ లేదా ఇంటూ కానీ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే 1 1 మరియు 3 పాచికలను అబ్జర్వ్ చేశారనుకోండి, ఇదిగోండి 1 మరియు 3 పాచికలను కానీ అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూ ఏదండి? రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూ పర్సంటేజ్. కాబట్టి ఈ పర్సంటేజ్ నుంచి బొమ్మని క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ అంటే ఏంటంటే సవ్య దిశలో తిప్పండి. నెక్స్ట్ పర్సంటేజ్ నుంచి సవ్య దిశలో తిప్పండి. ఓకేనా, ముందు మొదటి పాచికను రాస్తున్నాను ఏమేంటివండి, పర్సంటేజ్ ఇంటూ ఓ. నెక్స్ట్ ఇక్కడేంటండి పర్సంటేజ్, తర్వాత వచ్చిన విలువ ఏంటండి ప్లస్, తర్వాత వచ్చిన విలువ ఏంటండి డాలర్. కాబట్టి ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే ప్లస్కి ఆపోజిట్, కాబట్టి ప్లస్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి? ఇంటూ.
కాబట్టి ప్లస్ కు ఆపోజిట్ ఏమొచ్చుద్ది ఇంటూ కాబట్టి మన ఆన్సర్ ఏమైద్దండి ఇంటూ అయ్యిద్ది ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ప్లస్ కి అడ్జసెంట్ గా అంటే ఏంటండి ప్లస్ కి అడ్జసెంట్ అంటే దాని అర్థం ఏంటండి ఆసన్నంగా ఉన్న విలువలు ఆసన్నంగా ఉన్న విలువలు ఆసన్నంగా ఉన్న విలువలు ఇంటూ తప్ప మిగతావన్నీ కూడా ఆసన్నంగా ఉన్నట్టు అంటే ఏమేంటండి ఓ గాని డాలర్ గాని పర్సంటేజ్ గాని ఇంటూ కాకుండా పర్సంటేజ్ మైనస్ ఇంకో సింబల్ ఏది ఉందండి మైనస్ ఇదండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి క్లోజ్డ్ డైలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పైన నాలుగు పాచికల ఆధారంగా ఎల్లోకి ఆపోజిట్ అంటే ఏంటంటే ఎల్లో కలర్కి అభిముఖంగా ఉన్న విలువ ఏంటని అడిగాడండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం చూడండి ఒకసారి అంటే ఇక్కడ వై అంటే ఎల్లో అండి ఓ అంటే ఆరెంజ్ బి అంటే బ్లూ వి అంటే వైలెట్ ఆర్ అంటే రోజ్ కలర్ ఓకేనండి ఎల్లో ఆరెంజ్ బ్లూ వైలెట్ రోజ్ ఓకేనండి ఇది రెడ్ ఆర్ అంటే రెడ్ అండి ఓకేనా రోజు ఇది రెడ్ అయితే ఇప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి వైలెట్ ఫస్ట్ ఆప్షన్ వైలెట్ సెకండ్ ఆప్షన్ రెడ్ ఆర్ఈడి రెడ్ థర్డ్ ఆప్షన్ రోజ్ ఫోర్త్ ఆప్షన్ బ్లూ ఓకేనండి వైలెట్ రెడ్ రోజు బ్లూ ఇప్పుడు ఎల్లోకి ఆపోజిట్ అని అడిగాడండి ఎల్లో అంటే వై ఎక్కడెక్కడ ఉందో ముందు చెక్ చేయండి ఇదిగోండి వై ముందు ఆప్షన్ బేస్ చూద్దామండి నెక్స్ట్ పాచికలతో ఎలా చేయాలన్నది చూద్దాం వై ఇక్కడ ఉంది కదండి వైకి అడ్జసెంట్ అంటే ఆసనం ఏమేమి ఉన్నాయండి ఆరెంజ్ బ్లూ అంటే ఇప్పుడు ఆరెంజ్ బ్లూ అన్నది మనకి ఆన్సర్ అయ్యిద్దండి అడ్జసెంట్ ఉంటాయా ఉంటాయా చెప్పాలండి ఆపోజిట్గా ఇప్పుడు మనల్ని అడిగింది వైకి ఆపోజిట్ ఏది అని అడిగాడు ఓబి అన్నది ఎలా ఉన్నాయండి ఆసన్నంగా ఉన్నాయి కాబట్టి ఆసన్నంగా ఉన్నాయి ఆపోజిట్ ఉంటాయా ఉండవు కాబట్టి బ్లూ అనేది ఆన్సర్ కాదు ఓ ఆరెంజ్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ వై ఎక్కడ ఉందండి రెడ్ వైకి అడ్జసెంట్ అంటే ఎల్లోకి అడ్జసెంట్కి ఏముందండి రెడ్ మరియు బ్లూ రెడ్ ఆన్సర్ అయిద్దండి అవ్వదు నెక్స్ట్ ఇక్కడ వై ఎల్లోకి అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఏమున్నాయండి రోజు ఉంది రెడ్ ఉంది రోజు ఆన్సర్ అయిద్దండి అవ్వదు ఇంకా మిగిలింది ఏంటిదండి వి కాబట్టి ఇప్పుడు మనకి వైకి ఎల్లోకి ఆపోజిట్ ఏంటండి వైలెట్ ఇప్పుడు అది ఎలా అయ్యిందో చూద్దాం చూడండి ఇప్పుడు ఎల్లోకి వైలెట్ అన్నది అవునో కాదో క్రాస్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు మీరు కానీ ఒకటి రెండు పాచికలు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి మొదటి పాచిక రెండో పాచిక ఈ రెండిట్లో కామన్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ బ్లూ ఇంక రిమైనింగ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయండి వైలెట్ ఎల్లో కాబట్టి ఎల్లోకి ఆపోజిట్ ఏమైందండి వైలెట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ లాస్ట్లో కొన్ని క్వశ్చన్లు ఇస్తాము దానికి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ చేయండి ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పటి వరకు మనం పాచికల్లో స్టాండర్డ్ పాచిక ఏంటి నాన్ స్టాండర్డ్ అంటే నాన్ స్టాండర్డ్లో ఏమేమి చేసామండి ఓపెన్ డై అంటే ఏంటి క్లోజ్డ్ డై అంటే ఏంటో కూడా చూసాము ఇప్పుడు మనం వీటితో పాటు క్యూబ్స్ ఘనాల్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం చూడండి ఇందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే ఒక ఘనం యొక్క
ఒక మూడు అంగుళాలు గల గణాన్ని తీసుకొని అంటే ఎంతండి 3 ఇంచెస్ మూడు అంగుళాలు గల గణాన్ని తీసుకొని ఒక్కొక్క తలాన్ని అంగుళంగా కటింగ్ చేసామంటండి 1 ఇంచ్గా కటింగ్ చేస్తే అంటే ఏమి ఇచ్చాడండి మూడు అంగుళాలు భుజం పొడవు కలిగిన ఒక గణాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్క అంగుళం చొప్పున చిన్న గణాలుగా విభజించిన అంటే ఏమ అడిగాడండి ఇదిగోండి ఒక గణం యొక్క పొడవు 3 ఇంచులు అంటండి ఒక భుజం పొడవు సారీ దాన్ని ఒక్కొక్క ఇంచుగా అంటే ఒక్కొక్క అంగుళంగా విడగొట్టిన ఒక్కొక్క అంగుళంగా విడగొట్టారంటండి అయితే ఇప్పుడు ఈ గణానికి మూడు రంగులు అద్దారంటండి ఏమంటివి బ్లూ బ్లాక్ గ్రీన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమ అడిగాడు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఎస్ఎస్సి కానివ్వండి స్టేట్ ఎస్ఏ కానిస్టేబుల్ కానివ్వండి ఫర్దర్గా మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా సరే కంపల్సరీగా ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చిద్దండి రీసెంట్గా మనకి ఎస్ఏ మెయిన్స్ కానివ్వండి సీజీ ఎస్ఎస్సి సీజీఎల్లో కానివ్వండి ఈ టైప్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్ వచ్చింది దీన్ని ముందు మీరు డయాగ్రామ్ ఓరియంటెడ్గా ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను మళ్ళీ విత్ షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు ఒకసారి ఇన్ఫామ్ ఒకసారి చెప్తాను ఇప్పుడు చూద్దాం చూడండి ఒక గణము క్యూబ్ అంటే గణం కదండి మూడు అంగుళాలు కలిగి మూడు అంగుళాల భుజం పొడవు కలిగిన ఒక గణాన్ని తీసుకొని ఒక్కొక్క అంగుళం కలిగిన చిన్న గణాలుగా విభజించిన చిన్న గణాలుగా విభజించిన మొదటి క్వశ్చన్ ఏంటంటే అటువంటి చిన్న గణాలు ఎన్ని వస్తాయి చిన్న గణాలు ఎన్ని వస్తాయి రెండో క్వశ్చన్ ఒక రంగు సింగిల్ కలర్ ఒక రంగు కలిగిన తలాలు ఫేజెస్ ఎన్ని ఉంటాయి నెక్స్ట్ డబుల్ రంగు కలిగిన ఫేజెస్ ఎన్ని ఉంటాయి నాలుగోది సింగిల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ రంగు కలిగిన గణాలు ఎన్ని ఉంటాయి అసలు రంగు లేని గణాలు నో కలర్ ఫేజెస్ నో కలర్ ఫేజెస్ ఇక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో వచ్చేది ఈ 5 క్వశ్చన్లేనండి ఈ 5 క్వశ్చన్లు తప్ప ఫర్దర్గా ఏ క్వశ్చన్స్ లేవు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి క్యూబ్లోనే నెక్స్ట్ మోడల్స్ అండి ఫస్ట్ ఈ మోడల్ నేర్చుకుందాం వివరంగా ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు ముందు స్మాల్ క్యూబ్స్ అంటే చిన్న గణాలు ఎన్ని ఉన్నాయి ఎలా కనుక్కోవాలో చెప్తానండి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు ఇందాకడ గణం అంటే అసలు మన డెఫినేషన్ ఏంటండి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటండి గణానికి అన్ని భుజాలు సమానము అంతే కదా ఇప్పుడు దేనికైనా ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే ఘనపరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తును ఏమంటామండి ఘనపరిమాణం అంటాం ఇప్పుడు ఘనములో అన్ని భుజాలు ఎలా ఉంటాయండి సమానంగా ఉంటాయి అంతే కదండి అంటే ఒక భుజముని ఏ అన్నాను అనుకోండి అన్ని భుజాలు సమానం కాబట్టి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్ అంతే కదండి ఇప్పుడు చూద్దాం చూడండి చిన్న గణాలు కనుక్కోవడం ఎట్లాగు ఒక రంగు కలిగిన తలాలు రెండు రంగులు కలిగిన తలాలు మూడు రంగులు కలిగిన తలాలు నెక్స్ట్ నాలుగు రంగులు అసలు కలర్ లేని రంగు లేని తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చిన్న గణాలు స్మాల్ గణాలని ఎలాగో ముందు ఎలా కనుక్కోవాలో చూద్దామండి అసలు నీకు ఇచ్చిన గణం భుజం పొడవు ఎంత అండి మూడు అంగుళాలు ఇచ్చాడు అంతే కదండి ఈ మూడు అంగుళాలని ఎన్నెన్ని అంగుళాలుగా కటింగ్ చేయమన్నాడండి ఒక్కొక్క అంగుళంగా కాబట్టి మూడు అంగుళాలని ఒక్కొక్క అంగుళంగా కటింగ్ చేస్తే ఎన్ని ముక్కలు వస్తాయండి అంటే ఎంతెంత చొప్పున సెపరేట్ అవుతాయి ఎన్ని ముక్కలుగా వస్తాయి అంటే మూడు ఇదంటే ఏంటి మూడు అంటే ఏంటంటే భుజము పొడవు అండి ఇప్పుడు మొత్తం భుజం పొడవు కదా ఇది మూడు అంగుళాలు అన్నది దీన్ని కటింగ్ చేసామంట ఒక్కొక్క అంగుళం చొప్పున కటింగ్ చేస్తే ఇలాంటి పీసెస్ ఎన్ని వచ్చినాయండి మూడు వచ్చినాయి అన్నమాట అది ఒక సైడ్ అంటే భుజము పొడవు నీ కటింగ్ చేస్తే వచ్చే మూడు ముక్కలు వచ్చినాయండి ఫస్ట్ది చిన్న గణాలు అంటే చిన్న గణాలు అంటే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
ఇప్పుడు ఈ మూడు అంగుళాలు అంగుళం అంగుళం చొప్పున కటింగ్ చేస్తే ఒక్కొక్క అంగుళం ఎన్ని వచ్చినాయండి? మొత్తం 27 వచ్చినాయి అంతే కదా చిన్న గణాలు. 27 ఎలాగొచ్చినాయి అంటే ఎన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన సైజు బై ఎన్ని అంగుళాలు చొప్పున కటింగ్ చేయాలి వచ్చే వాల్యూ అండి. ఎంత వచ్చిందండి? 3. అంటే ఇదేంటి పొడవు అంటే ఒక భుజం పొడవు ఎల్ వచ్చినట్టు అండి. ఇప్పుడు ఏంటి 3 × పొడవు × వెడల్పు × ఎత్తు. ఘనమంటే అన్నీ సమానంగా ఉంటాయి కదండి, పొడవు వెడల్పు ఎత్తులు. కాబట్టి ఏమైందండి 3³. కాబట్టి ఎంత? 27 చిన్న గణాలు వచ్చినాయండి. చిన్న గణాలు ఎన్ని వచ్చినాయి? మొత్తం 27. నెక్స్ట్ 3 రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. నెక్స్ట్ ఏంటిది? 3 రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 3 రంగులు అంటే ఎక్కడెక్కడ ఉంటాయో చూడండి. అంటే మనం ఈ పీస్ని బయటికి తీస్తే మనకి అట్ ఏ టైం 3 కలర్లు బయటకు రావాలండి. ఒకసారి చూద్దాం చూడండి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. కార్నర్, ఇప్పుడు ఈ కార్నర్ ముక్కను ఎలా బయటికి తీసామనుకోండి, బ్లూ బ్లాక్ గ్రీన్ 3 కలిపి వస్తాయి కదండి. నెక్స్ట్ 2 కార్నర్. నెక్స్ట్ అంటే ఎవ్రీ కార్నర్ దగ్గర ఎన్ని కలర్లు వస్తాయండి మనకి? 3 కలర్లు వస్తాయి. అంటే ఇప్పుడు 3 రంగులు కలిగిన తలాలు ఎక్కడెక్కడ ఉంటాయండి మనకి? ఓన్లీ కార్నర్స్ దగ్గరే ఉంటాయి. మనకు ఆల్రెడీ కార్నర్స్ ఎన్ని ఉంటాయండి? ఒక పాచికి కానీ ఒక గణానికి కానీ 8 కార్నర్స్, అంటే 8 మూలలు ఉంటాయి అంతే కదండి. కాబట్టి 3 రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉంటాయి? 8. సిమిలర్గా 2 రంగులు కలిగిన తలాలు, 2 రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఒకసారి 2 రంగులు అంటే ఎక్కడెక్కడ వచ్చినాయో చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనకి ఈ పీస్ని ఇలా బయటికి తీసామనుకోండి, మనకు వచ్చేది ఏమేంటిదండి? బ్లాక్ కలర్ బ్లూ కలర్ 1. నెక్స్ట్ ఇదిగోండి 2. సిమిలర్గా 3. సిమిలర్గా 4. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గణానికి కానీ ఒక పాచికి కానీ మొత్తం ఎన్ని లైన్లు ఉంటాయండి? ఎన్ని లైన్స్ ఎన్ని ఉంటాయి? 12 లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైన్ మీద ఒకటి వస్తే 12 లైన్స్కి ఎన్ని వస్తాయండి? 12 వస్తాయి అన్నమాట. మొత్తం 12 లైన్లు ఉంటాయి, ఒక్కొక్క లైన్కి ఒకటి చప్పున వస్తే మొత్తం ఎన్ని వస్తాయండి? 12 వస్తాయి. ఇప్పుడు సింగిల్ కలర్ అంటే ఒక రంగు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. అంటే ఒక రంగు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం అంటే ఏంటండి, మనం ఒక ముక్కని బయటికి తీస్తే ఏ కలరు కూడా దాంతో మ్యాచ్ అవ్వకుండా రావాలన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం చూడండి. ఇదిగోండి 1. ఈ ముక్క తీసామనుకోండి, గ్రీన్ బ్లూ కాంబినేషన్ వచ్చుద్ది. ఇక్కడ చూస్తే వచ్చిందండి, ఓన్లీ బ్లూ మాత్రమే వచ్చుద్ది. 1, 2, 3. అంటే ఒక తలానికి అంటే ఒక ఫేజ్కి ఎన్ని వస్తాయండి? సింగిల్ కలర్ ఉన్నవి 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 6 ఫేజ్లకు ఎంత వస్తాయండి? అంటే మొత్తం 6 తలాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క తలానికి 1 వస్తే 6 తలాలకి ఎన్ని వస్తాయి? 6 వస్తాయండి. ఒకసారి చూద్దాం చూడండి. అంటే ఒక రంగు కలిగిన 6, 2 రంగులు కలిగిన 12, 3 రంగులు కలిగిన 8. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 3 రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయంటే 8. ఎందుకనంటే 8 కార్నర్లు ఉంటాయి కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ నో రంగు, అసలు రంగు లేని తలాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా బయటికి తీశారనుకోండి, దీనికి మిడిల్లో ఓ ముక్క రంగు లేకుండా ఉంటుందండి. అది ఎలాగో చూద్దాం చూడండి. మొత్తం మనకు రావాల్సిన గణాలు ఎన్నండి? 27 చిన్న గణాలుగా రావాలి. మనకు ఫస్ట్ ఎలా ఉందండి, సింగిల్ ఫేజ్ కలర్ 6 వచ్చినాయి, డబుల్ ఫేజ్ 12 వచ్చినాయి, ట్రిపుల్ ఫేజ్ 8 వచ్చినాయి. మొత్తం ఒకసారి యాడ్ చేయండి, 12 + 8 = 20, 20 + 6 = 26 క్యూబ్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనకు మొత్తం ఎన్ని క్యూబ్స్ వస్తాయండి? 27. 27లో నుంచి 26 పోతే ఎంత అండి? 1. కాబట్టి రంగులేని తలాలు ఎన్నండి? 1. వీటికి ఫార్ములా చూద్దాం. అంటే మీరు ఎగ్జామ్లో 3 ఇంచులు కాబట్టి చెప్పేశాం, అదే ఎగ్జామ్లో 10 అంగుళాలు అని అడిగాడు అనుకోండి, 10 అంగుళాలు అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఇప్పుడు ఒక షార్ట్ కట్ ఇస్తాము. ఎగ్జామ్లో అది ఫాలో అవ్వండి. ఇప్పుడు చూద్దాం చూడండి, ఇది షార్ట్ కట్. మీరు ఈ టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సింది ఇదేనండి. ఇది ఉపయోగించేస్తే ఆన్సర్ వచ్చుద్ది. ఒకసారి చూద్దాం చూడండి, ఒకసారి ఈ షార్ట్ కట్లో పెట్టేసి ఈ ఆన్సర్లు అన్నీ వెరిఫై చేద్దాం. చూద్దాం చూడండి, ఎన్ అంటే ఏంటంటే అసలు మొత్తం అతను మనకి ఇచ్చిన సైజ్ ఎంత? మొదట ఎంత ఇచ్చాడండి? 4 3 అంగుళాలు ఇచ్చాడు.
మూడు అంగుళాలు ఎన్నెన్ని అంగుళాలు చొప్పున విడగొట్టమన్నాడండి? ఒక్కొక్క అంగుళం చొప్పున. కాబట్టి చేస్తే ఎంత వచ్చిందండి? మూడు. కాబట్టి ఎన్ అంటే ఎంత అండి? మూడు. మూడు క్యూబ్ 27 అంతే కదండి. నెక్స్ట్ ఎన్ ప్లేస్లు ఎంత పెట్టాలి? మూడు. ఇప్పుడు సింగిల్ రంగులు కలిగిన తలాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం చూడండి. ఎన్ అంటే 6, 3 - 2 2. మూడులోంచి 2 పోతే ఎంత అండి? 1. 1² అంటే 1. 6 × 1 = 6. నెక్స్ట్ది డబల్ ఫేజ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ డబల్ ఫేజ్ చూద్దాం చూడండి. ఎన్ అంటే ఎంత అండి? 3. 3 - 2. మూడులోంచి 2 పోతే 1. 12 × 1 = 12. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మూడు రంగులు కలిగిన తలాలు ఎన్నండి? 8. ఇప్పుడు అసలు రంగు లేని తలాలు అంటే దాని అర్థం ఏంటండి? నో కోటెడ్ సర్ఫేస్. n - 2³. ఎన్ అంటే ఎంత అండి? 3. 3 - 2³. మూడులోంచి 2 పోతే ఎంత అండి? 1. 1³ అంటే 1. ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు దీనికి నెక్స్ట్ క్వశ్చన్ చెప్తానండి. సేమ్ ఓరియంటెడ్లో మీరు మీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి సార్. దీనికి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 అంగుళాలు కలిగిన భుజాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్క అంగుళం కలిగిన చిన్న ఘనాలుగా విభజించిన వీటికి చిన్న ఘనాలుగా విభజించిన వాటి యొక్క తలాలకు బ్లూ, బ్లాక్, గ్రీన్ కలర్లను అద్దిన ఇలాంటి చిన్న ఘనాలు ఎన్ని కలవు? ఒక రంగు కలిగిన తలాలు ఎన్ని కలవు? రెండు రంగులు కలిగిన తలాలు ఎన్ని కలవు? మూడు రంగులు కలిగిన తలాలు ఎన్ని కలవు? అసలు రంగు లేని తలాలు ఎన్ని కలవు అనేది ఆన్సర్ చేయండి. అంటే ఇక్కడ 3 అంగుళాలు తీసుకున్నాం కదండి, దీన్ని ఎన్ని అంగుళాలు తీసుకోవాలి? 4 అంగుళాలుగా తీసుకోవాలి. ఒక్కొక్క అంగుళం చొప్పున కటింగ్ చేయాలి. చేసిన తర్వాత ఆన్సర్లన్నీ మీ కామెంట్ సెక్షన్లో చేయండి. షార్ట్ కట్ ఉపయోగించండి. డయాగ్రామ్ కూడా చూడండి, షార్ట్ కట్లో ప్రాక్టీస్ చేయండి. అలాగే డయాగ్రామ్ కూడా అబ్జర్వేషన్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం చాలా వరకు కూడా మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నా సరే, మీరు ఏ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకున్నా సరే, మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, ఈ మోడల్ వరకు క్వశ్చన్ చెప్పి ఆఫ్ చేసేస్తున్నారండి. కానీ ఫస్ట్ టైము మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఛానల్ని కంపేర్ చేసుకున్నా సరే, మన సైన్స్ ఇన్స్టిట్యూట్లో దీనికంటే ఇంకా 4 మోడల్స్ ఉన్నాయండి పాచికల్లో. ఆ 4 మోడల్స్ కూడా రీజనింగ్ పాచికలు గణాల్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చూడండి, క్లాస్ వినండి. నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంపల్సరిగా ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేయండి. మీరు ఇదే మ్యాక్సిమం మోడల్ అనుకుంటున్నారు, ఇవే కాకుండా ఇంకా 3-4 మోడల్స్ ఉన్నాయి కంపల్సరిగా. ఆ 3-4 మోడల్స్ కూడా మన ఆన్లైన్ వీడియోస్లో ప్రొవైడ్ చేశాము. ఓకేనండి. ఇక మీకు వెళ్ళిపోయే ముందు ఈ క్వశ్చన్తో పాటు ఇంకో 2 క్వశ్చన్లు ఇస్తాను. దానికి మీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్లు తెలియజేయండి. ఒకసారి స్పీడ్గా ఇప్పుడు దాకా మనం చేసిందంతా కూడా ఒక 1 మినిట్లో డిస్కస్ చేద్దాం. ముందు పాచిక. పాచికకి ఎన్ని తలాలు ఉంటాయండి? 6 తలాలు ఉంటాయి, 8 కార్నర్లు ఉంటాయి, 12 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే దానికి ఆపోజిట్ వాల్యూలు ఎన్ని ఉంటాయండి? 1. ఏదైనా ఒక దానికి ఆపోజిట్గా ఎన్ని వాల్యూలు ఉంటాయి? 1 వాల్యూ ఉంటాయి. ఏదైనా ఒక విలువకి ఎడ్జసెంట్గా ఎన్ని వాల్యూలు ఉంటాయండి? 4 విలువలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆపోజిట్స్ ఆర్ క్వాంటిటీ టుగెదర్. ఆపోజిట్స్ అనేవి క్వాంటిటీ టుగెదర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆపోజిట్గా ఉన్న విలువలు పక్క పక్కన రావు అని అర్థం అండి. మీరు ఏ సాల్వ్ చేసినా సరే ఈ పాయింట్లు మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఆపోజిట్ అనేది పక్క పక్కన రావు ఏదైనా ఒక విలువకు ఆపోజిట్ గా ఒక విలువే ఉంటుంది దానికి అడ్జసెంట్ గా ఆసన్నంగా నాలుగు విలువలు ఉంటాయి ఓకేనండి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి మాక్సిమం పాచికల క్వశ్చన్ ఇస్తే డయాగ్రమ్ తో పాటు ఆప్షన్ తోనే ఆప్షన్ వెరిఫికేషన్ చూడండి తొందరగా ఆన్సర్ వస్తుంది ఇప్పుడు మీకు ఇంకా నాలుగైదు మోడల్స్ ఉన్నాయని చెప్పాం కదండి అవి కూడా ఫర్దర్ గా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ లో ఆల్్రెడీ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తాను దానికి కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్లను తెలియజేయండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అండి కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ తెలియజేయండి పై రెండు పాచికలు ఆధారంగా ఫస్ట్ క్వశ్చన్ అండి పై రెండు పాచికల ఆధారంగా ఒకటికి ఆపోజిట్ ఉన్న విలువ ఏది ఒకటికి ఆపోజిట్ ఉన్న విలువ ఏది ఆప్షన్స్ అండి 2 3 4 5 6 సెకండ్ పాయింట్ సెకండ్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చే ఏంటి అని అడిగాడండి అంటే మూడు పాచికల ఆధారంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చే విలువ ఏంటి అని అడిగాడు దీనికి ఆప్షన్ చూద్దాం ఇంటూ ఈక్వల్ టు డివైడెడ్ బై డెల్టా బాక్స్ అండి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంటూ ఈక్వల్ టు డివైడెడ్ బై బాక్స్ ప్లస్ వచ్చే వాల్యూ ఏంటో చెప్పండి ఒకసారి అంతే కదండి అసలు ప్లస్ రాదు కదండి ఎందుకంటే ఒక పాచికకు ఉండేది ఎన్ని విలువలండి నాలుగే కాబట్టి మొత్తం ఆరు విలువలు ఉంటాయి కాబట్టి ప్లస్ ఉండదండి ఓకేనండి చూద్దాం చూడండి ఈ నాలుగు వాల్యూస్ ఈ ఐదు వాల్యూస్కి ఆప్షన్ తెలియజేయండి డివైడెడ్ బై ఇంటూ ఈ బాక్స్ కూడా లేదండి ఓకేనా ఇదండి నెక్స్ట్ క్వశ్చన్ మీ కామెంట్ సెక్షన్లో మీ ఆప్షన్ తెలియజేయండి ఓకేనండి ఫర్దర్గా ఇంకా నాలుగు మోడల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఏ మెయిన్స్లో కానీ ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో కానీ ఖచ్చితంగా వచ్చే మోడల్స్ అండి అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ